లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీయదాసి తాం దేవదేవ మహిషి శ్రియమాశ్రయామః. ఓం నమో వెంకటేశాయ. హరియంతరంగ అలిమేలుమంగ కార్యక్రమానికి స్వాగతం. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరులో వేయించేసి ఉన్నటువంటి అమ్మ వైభవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమమే హరియంతరంగ అలిమేలుమంగ. ఈ కార్యక్రమంలో ఇవాల్టి ఈ ధారావాహికలో తిరుచానూరు క్షేత్ర వైభవాన్ని, అక్కడ పరిసరాలలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆ విశేషాలను మనకు అందించడానికి నలుగురు విదుషీమణులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి అడుగు పెడదాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారిలో ఆద్యులు డాక్టర్ టీకే చూడామణి గారు, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు, అంతేకాకుండా జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్యాత్మిక మాసపత్రిక భక్తి నివేదనలో ఉప సంపాదకురాలిగా ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నటువంటి మహనీయురాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. మరొక విశిష్ట అతిథి డాక్టర్ అనంతలక్ష్మి గారు, విశ్రాంత ఆచార్యులు, అంతేకాకుండా అనేక ప్రసార మాధ్యమాలలో ఆధ్యాత్మిక సామాజిక సంబంధమైనటువంటి ఉపన్యాసాలని చేస్తూ అందరినీ కూడాను ఒప్పించగలిగి మెప్పించగలిగేటువంటి చాతుర్యం కలిగినటువంటి వారు. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అమ్మ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరొక విశిష్ట అతిథి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, ఆధ్యాత్మికవేత్త, తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనేక తిరుప్పావై ప్రవచనాలు చేసి భక్త జనాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఆధ్యాత్మికవేత్త అమ్మ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గుంటూరు నుంచి విచ్చేశారు శ్రీమతి కోగంటి రంగనాయకమ్మ గారు, తిరుప్పావై అమృతవర్షిణి, భాగవత చిలుక మొదలైనటువంటి బిరుదాంకితులు. అమ్మ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అమ్మ, సహజంగా లోకంలో తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ముఖ్యంగా ఉంటారు. వాళ్ళు తగాదా వేసుకుంటే సంతానానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి అలాంటిది సాక్షాత్తు త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిష్పిత అని చెప్పి విష్ణు పురాణంలో కూడా కొనియాడతారు. ఈ జగత్తుకే తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులు కదా, మరి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి రావాల్సినటువంటి అగత్యం ఏమిటి, దానికి ఏదన్నా ఆంతర్యం ఉందా, కొంచెం వివరించగలరు? మాతర్న మామి కమలయ కమలాయతాక్షి, అలాంటి తల్లి ఆవిడ వదిలిపెట్టి వచ్చింది అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ ఉంటుంది ఆవిడ? వైకుంఠేతు పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే. ఆ పరలోక వైకుంఠంలో నిత్య అనపాయని అని ఆవిడకి పేరు. హృదయం మీద స్వామి వక్షస్థలంలో ఆవిడ వెంచేసి ఉంటుంది. అలాంటి ఆవిడ అంత పవిత్రమైన స్థలాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే చాలా బలమైన కారణం ఉంది. లోక కళ్యాణం కోసం జరిగే యాగాల్లో ఒకసారి ఎవరు సాత్వికమూర్తి, ఎవరు దేవాది దేవుడు అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు భృగు మహర్షి ఆ సాత్వికాగ్రేసరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆ వైభవాన్ని స్థాపించినటువంటి ఆ కథని మనం పురాణాదుల్లో తెలుసుకుని దీనికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇవాళ చెప్పుకుంటామన్నమాట. భృగు మహర్షి బయలుదేరి ఎవరు సాత్వికమైనటువంటి దైవస్వరూపము అనేటువంటి ఒక ప్రశ్నతో ముల్లోకాలు తిరిగారాయన. అందులో ముందుగా సత్యలోకం బ్రహ్మగారి లోకం వస్తే ఆయన రజోమూర్తి అనేటువంటి విషయం ఈయన్ని వాళ్ళిద్దరూ పట్టించుకోని స్థితిలో ఉండడం వల్ల బ్రహ్మ యొక్క రజోగుణాన్ని తెలుసుకుని నీకు అసలు భూలోకంలో పూజాధికారులు లేకుండా పోతాయి అనేటువంటి శాపాన్ని ఆయనకి ఇచ్చారు. సరే, అక్కడి నుంచి శివ లోకానికి అక్కడికి బయలుదేరారు. కైలాసంకి వెళితే అక్కడ ఆయన పార్వతీదేవితోటి ఆనందంగా చక్కగా గడుపుతూ ఈయన రాకని గమనించినట్లుగా కనపడలేదు. అక్కడ తామసమైనటువంటి ఆ తత్వం కనపడింది భృగు మహర్షికి. లింగ పూజలే జరుగు, నీకు మరి దేహ పూజలేలా అని అంటూ ఇక నుంచి నీకు భూలోకంలో లింగ పూజలే జరుగుతాయి అని శాపం ఇచ్చేసి వైకుంఠానికి వచ్చారు. అక్కడ కూడా
ఏదో ఎదురు వచ్చి స్వాగతం పలుకుతారని చూస్తే వారి ప్రణయంలో వారు ములిగి ఉన్నటువంటి ఆ లక్ష్మీనారాయణలు చూసేటప్పటికి కోపం ఆవేశం వచ్చి ఒక్కసారి చాలా వేగంగా వచ్చి ఆయన హృదయ మీద ఒక్క తన్ను తన్నారు భృగు మహర్షి. అలా తన్నేటప్పటికి వెంటనే శ్రీ మహావిష్ణువు లేచి అనునయించి స్వాగతం పలికి కూచోపెట్టి పాద సంవాహనం చేసి ఆ లోపల ఉన్నటువంటి ఒక నేత్రాన్ని అలా చిదిమారు అంటుంది పురాణం మనకి ప్రత్యక్షంగా లోకానికి నిదర్శనంగా కనపడుతున్నటువంటిది. ఈ కన్ను ఏమిటంటే ఆయన యొక్క అహంకారానికి ప్రతీక. కన్ను చిదిమారు అంటే అహంకారాన్ని పోగొట్టారు అని, దానితో ఆయనకి కొంచెం శాంతి కలిగింది అని. ఇది ఒకవైపు చూస్తే మీ ప్రశ్నకు సమాధానం. రెండు అవమానాలు జరిగాయి అమ్మకి. ఒకటి, తాను ఏ హృదయపీఠం మీద కొలువై ఉందో దానిని ఆయన ఒక పాదంతో తన్ని అవమానపరిచాడు. దీనికంటే పది రెట్లు అవమానం ఒకడు కొట్టినందుకు కానీ మరొకళ్ళు చేసినందుకు అని మనకి లోకంలో ఒక మాట ఉంది. అలాగా అంత అవమానం ఆయన చేస్తే ఈయనేమిటి, ఎందుకు అక్కడ తన్నావు అని కనీసం అడగకుండా ఆ లేవడం ఏమిటి, ఆ నమస్కారం ఏమిటి, ఆ పాద సంవాహనం ఏమిటి, ఆ ఆదరం ఏమిటి, దీన్ని బట్టి నాకేం గౌరవం ఇక్కడ లభించినట్లు, నన్ను ఇంత అవమానపరిచినటువంటి వ్యక్తిని నువ్వు అంత పూజించావు కాబట్టి ఇంకా నాకు ఇక్కడ ఉండవలసినటువంటి అవసరము లేదు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే సాధారణంగా ఎవరైనా సరే అవమానం అనేది జరిగినప్పుడు దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది మీరు అన్నారే జగజ్జనని అని. ఆవిడ జగజ్జనని కాబట్టే ఆ ఆవేశాన్ని లోక కళ్యాణంగా మలచుకుని ఈ లోకంలోకి బయలుదేరి వచ్చి ఇక్కడ లోకాలకు అందరికీ కూడా తన దివ్య దర్శనాన్ని ప్రసాదించాలి అనుకునేటువంటి దయా హృదయురాలు కాబట్టి త్వం మాత సర్వలోకానాం దేవదేవో హరిపిత అన్నారు కాబట్టి అలాంటి తల్లి పిల్లల్ని రక్షించడంలో అమ్మ ముందడుగు వేస్తుంది. అలాగ పైకి కోప ప్రక్రియగా అది కనిపించిన లోకోద్ధరణ కోసం మనందరినీ ఉద్ధరించడం కోసం అందులో ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఈ శుక్లపక్షంలో అమ్మ పద్మోద్భవురాలై వెలిసింది అనేటువంటిది పురాణం మనకు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం అండి. లక్ష్మీనారాయణలు కూడా వాళ్ళని ఉద్ధరించడం కోసమే వాళ్ళు తగాదా వేసుకున్న అన్యోన్యంగా ఉన్న అది చాలా బాగా తెలియజేశారమ్మా. అమ్మ అనంతలక్ష్మి గారు, తిరుచ్చానూరు యొక్క వైభవం కొంచెం వివరంగా మాకు వివరించండి. తల్లిదండ్రుల మధ్య చిన్న అభిప్రాయ భేదం కలగడం కూడా పిల్లల ఆనందం కోసం మాత్రమే. పిల్లల్ని ఏ విధంగా ఆదరించాలి, అనుగ్రహించాలి, వారికి ఏ రకంగా మనసులో ఉన్న అహంకారాన్ని తొలగించి సరైన దారికి తీసుకురావాలి అనేటటువంటి దృష్టితో, వారిపైన ఉన్న వాత్సల్యంతోనే వారిని మరింత ప్రేమగా చూసేటటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి నాటకాలు జగన్నాటక సూత్రధారి నడిపిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆ జగన్మాత పరపురుషుడైనటువంటి భృగువు నా గుండెలను స్పృశించాడు అంటే దాన్ని సహించినందుకు నేను ఇక్కడ ఉండను అని కొద్దిగా అలక చూపించి వెళ్ళింది. అలక శృంగారంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఆ అలకతో వెడితే భర్త తన వెంట వస్తాడా, తన్ని వెతుక్కుంటాడా లేదా అని చూడడం కూడా ఒక విశేషం. అలిగితే అనునయిస్తాడో లేదో చూడాలి కదా, అప్పుడు కదా ప్రేమ ఎంత దట్టంగా ఉంది అనేది తెలిసేది కనుక అందుకని బయలుదేరి వెళ్ళి కొల్హాపురంలో కూర్చుంది ఈయన వెతుక్కుంటూ బయలుదేరాడు. అలా వెతుక్కుంటూ బయలుదేరినటువంటి ఆయన అక్కడ ఎంతకాలం వెతికినా తాను ఎక్కడైతే ఆవిడ్ని గురించి ప్రార్థన చేస్తే కరిగిపోతాను అని భయపడి పాతాళానికి వెళ్ళిపోయింది. భర్త అడిగితే కరిగిపోయేటటువంటిది సహజంగా ఆర్ద్రమైనటువంటి స్త్రీ మనస్సు కనుక ఆయన అడిగే అవకాశం లేకుండా పాతాళానికి వెళ్ళి కపిల మహర్షి యొక్క సమీపంలో ఆయన ఆశ్రయంలో ఉండిపోయింది. ఆయన నెమ్మదిగా ఆవిడని సముదాయించాడు అనుకోండి ఆ తరువాతి కాలంలో. ఈ లోపల ఇలా వచ్చినటువంటి ఆయన త్రేతాయుగంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి వేదలక్ష్మి వేదవతి ఇక్కడ పద్మావతిగా అవతరిస్తే ఆవిడ్ని కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఇది కూడా లక్ష్మీదేవి యొక్క ప్రేరణ. ఒకవేళ కానీ లక్ష్మీ వైకుంఠం నుండి రాకపోయినట్టయితే త్రేతాయుగంలో ఇచ్చినటువంటి మాట ఎలా నిలబడుతుంది?
వేదవతిని వివాహం చేసుకుంటాను కలియుగంలో అన్న మాట నిలబడాలి కదా. అందుకని ఆవిడ అలా వెళ్ళింది, ఈయనొచ్చి వివాహం చేసుకున్నాడు. కానీ మనసులో మాత్రం లక్ష్మి మీద ఆయనకున్నటువంటి ప్రేమ లోపల సెలవేసి తొలుస్తూనే ఉంది. అందువల్ల ఆవిడ అనుగ్రహం పొందడానికి పద్మావతి యొక్క అనుమతితో కొల్హాపురం వెళ్ళి 10 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆవిడ కపిల మహర్షి వద్ద ఉన్నది కదా, అక్కడ లేదు. 10 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఏమీ ప్రయోజనం లేకపోతే అశరీరవాణి చెప్పింది, వెళ్ళి స్వర్ణముఖి నదీ తీరంలో పద్మసరస్సు సమీపంలో తపస్సు చేయి, అనుగ్రహం లభించవచ్చు అని. అందుకని ఇక్కడికి వచ్చి 12 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ శరీరవాణి చెప్పినట్టే 1000 రేకుల బంగారు పద్మాన్ని స్థాపించి దానిలో లక్ష్మి ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ ఏకాగ్రంగా దాని వంకే చూస్తూ తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు యొక్క తీవ్రత అక్కడ లక్ష్మికి సోకింది, కపిల మహర్షికి సోకింది. ఆయన ఆవిడని ఒప్పించాడు. పద్మనాళం గుండా అందులో ప్రవేశించి కార్తీక శుద్ధ పంచమి ఆనాడు ఆవిడ అందులో ఉద్భవించటం జరిగింది. ఆ తరువాత అమ్మ అక్కడ ఉంది గనక తిరుచాన ఉద్భవించిన ఊరు గనక దానిని తిరుచాన ఊరు. తిరు అంటే శ్రీ, శ్రీ అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఇల్లాలు పుట్టినటువంటి ఊరు గనక, ఆవిడ నిలిచి ఉన్న ఊరు గనక దానికి తిరుచాన ఊరు అనే పేరు వచ్చి తిరుచానూరైంది. అయితే దానికి ఇంతకు ముందే ఈ పేరు మరొక రకంగా స్థిరపడింది అని ఒక ఐతిహ్యం ఉంది. సుఖమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడట, అందుకని శ్రీ సుఖనూరు అనేది, తమిళంలో శ్రీ అనేది తిరుగా మారుతుంది, తిరుసుఖ తిరుచుకాయి అది వ్యవహారంలో తిరుచానూరు అయింది అని అంటూ ఉంటారు. ఈయన ఉన్నాడని మనకి నమ్మకం ఏమిటండి అంటే, ఇక్కడే దరిదాపుల్లో యోగిమల్లవరం అనేటటువంటి చోట సుఖమహర్షి యొక్క తాతగారు పరాశరుడు కూడా తపస్సు చేశాడు అని చెప్తారు. అందువల్ల ఇది పరాశరుడు తపస్సు చేసిన ప్రదేశానికి సమీపంలో ఉంది, సుఖమహర్షి తపస్సు చేసిన ప్రాంతానికి సమీపంలో ఉంది. అందువల్ల దీనికి తిరుచానూరు అన్న పేరు ప్రసిద్ధమైంది. ఇది ఎంత గొప్పది అంటే, కాంభోజ దేశాన్ని పరిపాలించేటటువంటి శంఖనుడు అనేటటువంటి ఒక సత్పురుషుడు నిరాడంబరంగా ఎవరేది చెప్తే దాన్ని నమ్మేటటువంటి నిష్కల్మష హృదయుడు, ఎదుటి వాళ్ల మాట వినడం వల్ల రాజ్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మహర్షులు కనపడి మీరు వెళ్ళి తీర్థయాత్రలు చేయమన్నారు. అలా తీర్థయాత్రలు చేస్తూ శ్రీరంగంతో మొదలుపెట్టి శ్రీకాళహస్తి దగ్గరికి వచ్చేటప్పటికీ, ఇక్కడ కాదయ్యా, మీరు చేయవలసినది పద్మ సరోవరం ఉన్న చోట, దాని నిండా పద్మాలుంటాయి, పద్మావతి ఆవిర్భవించింది, అందువల్ల అక్కడికి వెళ్ళి చెయ్యండి అని చెప్తే, ఇక్కడికి వచ్చి చేసినటువంటి సంకల్పపూర్వకంగా ఆ పద్మసరస్సులో స్నానం చేసి ధ్యానం చేస్తూ ఉంటే ఒక మత్తులాంటి దావహించి అందులో అమ్మ దర్శనమివ్వడం, ఒక మహానుభావుడు తిరుమలకు తీసుకువెళ్ళడం, ఇవన్నీ వారికి దర్శనమైనాయి. మెలకు వచ్చిన తర్వాత దర్శనంలో కనపడేట్టుగా చేయడం, ఉన్నత స్థితిని పొందడం జరిగింది. అంతటి మహత్తు కలిగినటువంటిది తిరుచానూరు. తిరుచానూరులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ సరస్సు. అందుకే ముందు తిరుచానూరును దర్శించుకుని, అమ్మని దర్శించుకుని, పద్మసరస్సులో స్నానం చేసి ఆ పైనే వెంకటేశ్వరుని దర్శించుకోవాలి అనేది మనకు ఒక సంప్రదాయంగా వచ్చింది. చాలా సంతోషం అమ్మ. అమ్మ, రాజ్యలక్ష్మి గారు మహాలక్ష్మి కోపంతో బయలుదేరి వచ్చి కొల్హాపూర్కి వచ్చేసింది, తర్వాత తిరుచానూరులో ఉద్భవించింది. ఈ కొల్హాపూర్కి తర్వాత తిరుచానూరుకి ఉండేటువంటి ఆ సంబంధం ఎలాంటిది అనే విషయాన్ని కొంచెం వివరిస్తారా? అమ్మ జగజ్జనని త్రిలోక పావని అయినటువంటి తల్లి వైకుంఠం నుంచి వీడి తాను కొల్హాపురిలో చేరి అగస్త్య మహర్షి యొక్క పూజలు అందుకుంటూ ఉంది ఆ తల్లి. పూర్వం బ్రహ్మగారు గయుడు లవణుడు కొలాసురుడు అనేటువంటి మనుషులను మానసపుత్రులుగా తాను సృజించాడట. అలా సృజించిన తర్వాత ఏ సమయంలో తాను సృజించాడో కానీ వీరు రాక్షస ప్రవృత్తులతో ఉండిపోయారు. అందరినీ కూడా హింసిస్తూ ఘోరకృత్యాలు చేస్తూ ఉన్నారు. శ్రీమన్నారాయణుడు అది చూసి సహించలేక మొదటివాడైనటువంటి గయుడిని, రెండవ వాడైనటువంటి లవణనుడిని కూడా సంహరించేశాడు.
అలా సంహరించడం చూసినటువంటి కోలాసురుడికి హిరణ్యాక్షుణ్ణి చంపిన తర్వాత హిరణ్యకశిపుడికి ఎలాగైతే భగవంతుడి పైన ద్వేషం కలిగిందో కోలాసురుడికి దేవతల మీద అమితమైన కోపం వచ్చింది. ఎలాగైనా వారిని జయించాలి అని అనుకున్నాడు కోలాసురుడు. దేవతలను జయించడం చాలా కష్టమైనటువంటి పని కనుక తను బ్రహ్మ మానసపుత్రుడు కనుక ఆలోచన చేసి తపశ్శక్తి చేత ఈ దేవతలను మనం జయించవచ్చు అని ఆలోచన చేసి తపస్సుకని తాను వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ నూరుగురు పుత్రులకి తన రాజ్యాన్ని అప్పచెప్పి ఈ రాజ్య పరిపాలన చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. కోలాసురుడు వెళ్ళిపోవడాన్ని చూశాడు సుకేశి అనేటువంటి రాక్షసుడు. వెంటనే ఆ రాజ్యాన్ని తన చేజిక్కించుకోవాలి అని చెప్పి ఆ నూరుగురు పుత్రుల్ని కూడా వధించేసి రాజ్యాన్ని సుకేశి అనేటువంటి రాక్షసుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే ఈ కోలాసురుడి తపస్సు పూర్తయింది. బ్రహ్మగారి దగ్గర గొప్పనైనటువంటి వరాలు పొంది అస్త్రాలు తీసుకొని తాను తిరిగి రాజ్యానికి వచ్చాడు. అలా రాజ్యానికి వచ్చి చూస్తే సుకేశి ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిపాలన చేస్తున్నటువంటి సుకేశిని చూసి తాను ఉండబెట్టలేక వెంటనే తన ఆలుబిడ్డలతో సహా బంధువులతో సహా వారందరినీ కూడా నాశనం చేసేశాడు. అంతటితో తన కోపం తగ్గలేదు. దేవతలపై ఉన్నటువంటి కోపం ఇంకా తగ్గలేదు కదా. దేవతలను హింసించడం ప్రారంభించాడు. వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ కోలాసురుడు అనేటువంటి రాక్షసుడు. కానీ దేవతలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నారు, వారి శక్తి పెరుగుతూ ఉంది, ఏం చేయాలో తోచడం లేదు ఆలోచించాడు కోలాసురుడు. వీరిని జయించలేకపోతున్నాను ఎందుకు అని ఆలోచన చేశాడు కోలాసురుడు. చేయగా పూర్వం అగస్త్య మహర్షి యొక్క ప్రార్థన చేత శ్రీ మహాలక్ష్మి ఈ క్షేత్రంలో వేయించేసి ఉండడం చేత ఆ శ్రీ మహాలక్ష్మియే వీరందరికీ కూడా ఈ దేవతలందరికీ కూడా మరలా మరలా శక్తినిచ్చి కాపాడుతోంది ఆ తల్లి. అందుచేతనే ఈ దేవతలు నా దగ్గర ఓడిపోవటం లేదు అని తాను ఆలోచన చేసి మరలా తాను అమ్మవారి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించి దర్శనమిస్తే ఏం వరం కావాలో కోరుకో అంటే ఈ కోలాసురుడు అనేటువంటి రాక్షసుడు, అమ్మ ఒక 100 సంవత్సరాలు ఈ ఊరు నుంచి నీవు వేరొక ఊరికి వెళ్ళిపో తల్లి, తర్వాత నీవు వచ్చి 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ వేయించేసి కొలువై ఉండి భక్తుల కోరికలు తీర్చుదు కానీ అని కోరుకున్నాడట. శ్రీ మహాలక్ష్మి అలాగే ఆ భక్తుడి కోరిక మేరకు ఆమె ఆ ఊరు నుంచి వెళ్ళిపోవటం జరిగింది. ఈ రాక్షసుడు తన కర్తవ్యంగా దేవతలను హింసించాలి అని చెప్పి మరలా దేవతలపై దండయాత్ర చేసి వారిని హింసిస్తూ ఘోరకృత్యాలు చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. దేవతలు సామాన్యం కాదు కదండి, వాళ్ళు 33 కోట్ల మంది దేవతలు. వాళ్ళందరినీ హింసిస్తూ హింసిస్తూ ఉండగానే 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. అది కూడా గమనించలేదు కోలాసురుడు అనేటువంటి రాక్షసుడు. అమ్మ 100 సంవత్సరాల తర్వాత వస్తానని అన్నది కదా. ఈ కోలాసురుడు అందరినీ శిక్షించడాన్ని చూసి అమ్మ కూడా సహించలేక ఈ రాక్షస సంహారం చేయాలి అని నిర్ణయం తీసుకుంది తల్లి. తన పరిచారకులతో మళ్ళీ ఆ క్షేత్రానికి వచ్చి కోలాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తూ ఉండగా తాను నమస్కరించి అన్నాడట కోలాసురుడు, తల్లి నేను ఇప్పటి వరకు కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించాను ఈ క్షేత్రాన్ని, అందుకోసం నా పేరున ఈ క్షేత్రానికి కొల్హాపురి అనేటువంటి నామంతో ప్రసిద్ధి నొందాలి. తల్లి జగజ్జనని నీవు భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడ కొలువై ఉండాలి అని అమ్మవారిని ప్రార్థన చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ అగస్త్య మహర్షి యొక్క ప్రార్థన కోసము అమ్మ ముందుగా వేయించేసి కొల్హాపురిలో ఉంది అని, ఆ తర్వాత కోలాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క కోరిక మేరకు అమ్మ అక్కడ కొల్హాపురిలో కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తోంది అని తెలుస్తోంది. అలాంటి శ్రీ మహాలక్ష్మి కోసం ఆనాడు శ్రీవైకుంఠంలో అలిగి వచ్చినటువంటి శ్రీ మహాలక్ష్మి కోసం మహావిష్ణువు వెతుక్కుంటూ వస్తే కొల్హాపురిలో ఉందని తెలిసింది. కొల్హాపురిలో ఎంతగానో తాను ఎన్నెన్నో సేవలు చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చూసినా అమ్మ అనుగ్రహం పొందలేకపోయాడు స్వామి. కానీ ఆకాశం నుండి మాటలు వినపడ్డాయి, ఓ మహావిష్ణు ఇక్కడ దక్షిణ దిక్కుగా 2 యోజనముల దూరంలో అక్కడ స్వర్ణముఖి నది ఉంది, ఆ నదీ తీరంలో నీవు పద్మ సరస్సును ఏర్పరిచి అక్కడ పద్మములతో సహస్రనామములతో శ్రీ మహాలక్ష్మిని నీవు పూజించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా అని చెప్తే
వెంటనే శ్రీ మహావిష్ణువు స్వర్ణముఖి నది తీరానికి రావడం, అదే మనం చూస్తున్నటువంటి ఇప్పుడు అలమేలు మంగాపురం అన్నమాట. అక్కడ పద్మ సరస్సులో అమ్మ ఆవిర్భవించింది, సహస్రదళ పద్మంలో సహస్ర ముఖములుగా ఆవిర్భవించింది అని అంటారనమాట. అలా ఆవిర్భవించినటువంటి తల్లి మహావిష్ణువుకి దర్శనమిచ్చింది తల్లి. అందుకోసమే సహస్ర నామాలతో అమ్మను అర్చన చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా అమ్మవారు ఇక్కడ భగవంతుని కోరిక మీదకు వచ్చి దర్శనమిచ్చి భక్తుల కోరికలు తీరుస్తున్నటువంటి తల్లి అలమేల మంగాపురంలో ఉంటే, అగస్త్య మహర్షి యొక్క కోరిక మేరకు ఉన్నటువంటి తల్లి, కొలహాసురుడి కోరిక మేరకు ఉన్నటువంటి తల్లి కొల్హాపురిలో వేయించేసి ఉంది అన్నమాట. చాలా బాగా వివరించారు. అమ్మ రంగనాయకమ్మ గారు, జనానికి ఒక గందరగోళం ఉంది ఎప్పటికీ కూడాను. పద్మావతి వేరా, అలమేలమంగ వేరా. ఇక్కడ మనం వెంకటాచల మహాత్మ్యం గమనించినప్పుడు కూడాను శ్రీమన్నారాయణుడు ఇక్కడికి వస్తాడు, తపస్సు చేస్తాడు, లక్ష్మీదేవి అమ్మవారు అలమేలమంగగా ఆవిర్భవిస్తారు, హృదయ వక్షస్థలంలో చేరిపోతారు. తర్వాత మళ్ళీ ఆకాశ రాజకుమార్తెగా పద్మావతి లభిస్తుంది, ఆవిడకి పద్మావతి అని పేరు పెట్టుకుంటారు. ఇట్లా జరుగుతుంది. ఇక్కడ అలర్మేల్మంగ వేరా లేకపోతే పద్మావతి వేరా, ఇద్దరు ఒకటేనా? ఇది కొంత సంశయం ఉంది. వీళ్ళిద్దరికీ ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? ఇద్దరు ఒకటేనా? ఈ అలమేలు మంగమ్మ అనే ఆవిడ ప్రస్తుతం మకుళమాత సన్నిధి పైన ఉన్నటువంటి అమ్మవారికే మంగమ్మ అని పేరు అని, ఆమె స్వామికి స్వయంగా నైవేద్యాలు వడ్డించేది అని మనకి చారిత్రకులు విమర్శ చేసి తెలుపుతున్నటువంటి ఒక అంశం. అదే అంశాన్ని పెద్ద తిరుమలాచార్యుల వారు కూడా వాలిన రాజసముతో వంటశాలలోన అలమేలు మంగమ్మ కూర్చున్నది అన్నారు. ఇది ఆ మంగమ్మ అలమేలు మంగమ్మ ఒక్కరే అనేటటువంటి అంశాన్ని బాగా బలపరుస్తున్నది. అయితే అలమేలు మంగాపురం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పదం. శాసనాల్లో కూడా అలమేలు మంగాపురం, అలమేలు మంగాపట్టణం, మంగాపట్నం అనే పేర్లే వినపడుతున్నాయి. కానీ రాజచోడుల వరకు పద్మావతమ్మ పేరు ఎక్కడా శాసనాల్లో కనపడటం వినపడటం జరగలేదు అని ఈ అంశం మీద పరిశోధన చేసినటువంటి పెద్దలు మనకి తెలియజేశారు. మరి సామాన్య భక్తులందరూ కూడా శనివారం దీపారాధన చేసుకుంటున్నప్పుడు అలమేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడు అలమేలు మంగమ్మ వేరుగా, పద్మావతి వేరుగా మనకి గోచరిస్తున్నది. స్వామివారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా ఉన్నది అలమేలు మంగ అని, తిరుచానూరులో వేయించేసి ఉన్నటువంటి తల్లి పద్మావతి అని రెండు సామాన్య జనులను కలవరపరుస్తున్నటువంటి అంశాలు. అలమేలు మంగమ్మే ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి స్వామి తపస్సుకు మెచ్చి పద్మంలో ఉద్భవించి స్వామివారి వక్షస్థలాన్ని అధిరోహించింది. ఆ పద్మావతీదేవే ఈ అలమేలు మంగమ్మ. అలర్మేలు మంగయ్య అనేవాళ్ళు. ఒకప్పుడు ఈ తిరుమల క్షేత్రంలో దాక్షిణాత్య సంప్రదాయం చాలా అధికంగా ఉండేది. ఆ దాక్షిణాత్య సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిని అలర్మేల్ మంగ అని పిలిచేవారు. అలర్ మేల్ మంగయ్యి, అలర్ పుష్పము, పద్మము మీద, మేల్ పైన ఉన్నటువంటి మంగయ్య ఒక దివ్య వనిత. ఈ విధంగా కనుక మనం తమిళంలో అలర్మేల్ మంగయ్య అన్న పదానికి పద్మం మీద కూర్చుని ఉన్న తల్లి అని భావిస్తే ఆమె పద్మావతి. అన్నమాచార్యుల వంశం వారు పెద్ద తిరుమలాచార్యులు మొదలుకొని అందరూ కూడా అలమేలు మంగమ్మనే కీర్తించారు. కానీ ఏ కీర్తనలో పద్మావతీదేవి ప్రస్తావన చెయ్యలేదు. ఇక అన్నమాచార్యుల వారైతే ఎన్ని కీర్తనలలోనో అలమేలు మంగమ్మని పదే పదే ప్రస్తావించారు. అలరులు కురియగా నాడేనదే అలకల కులుకుల అలమేలు మంగ అన్నారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేలు మంగ అని అంచారమ్మ. స్వామివారికి మంగళాశాసనం చేసేటప్పుడు కూడా జయమంగళం నీకు సర్వేశ్వరాలు కూడా చిట్ట చివర అలమేలు మంగమ్మనే భావించారు. అంతటితో ఆపకుండా అమ్మవారికి కూడా క్షీరాబ్ధి కన్యకకు మంగళాశాసనం చేస్తూ జగతి అలమేలు మంగ చక్కదనములకు అన్నారు. ఈ విధంగా దాక్షిణాత్య సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని అలమేలు మంగగా ఆరాధిస్తే
పురాణ వాంగ్మయం ఆ తల్లినే పద్మావతిగా మనకు అందించింది. తమిళంలో తిరుచూర్ణము అంటారు, శ్రీచూర్ణానికి బదులు ఆ పవిత్రమైన దివ్య వనిత లక్ష్మీదేవి. వేదవతి పద్మావతిగా పుట్టింది అన్నారు. వేదం స్వామి స్వరూపమైతే వేదంలో ఉన్న స్వరమే లక్ష్మీదేవి. వేదానికి స్వరం ప్రధానం కనుక ఆ లక్ష్మీనారాయణుల తత్వం అవిభాజ్యమైనది, విడతీయరానిది. స్వామి ఎప్పుడెప్పుడు ఎలా ఎలా అవతరిస్తూ ఉంటే తదనుగుణంగా అమ్మవారు అవతరిస్తూ ఉంటారు. అలా అవతరించినప్పుడు ఆమె వేద ధ్వనిలో ఆవిర్భవించింది కనుక వేదవతి అన్నారు. ఆ వేదమే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవే పద్మావతి, ఆ పద్మావతే అలమేలుమంగమ్మ. ఒకే పాల నుండి రకరకాల పదార్థాలు వచ్చి వేరువేరు పేర్లను పెట్టుకున్నట్టుగా ఒకే మూలతత్వమైనటువంటి ఆదిలక్ష్మి నుండి పద్మావతి అమ్మవారు, అలమేలుమంగ, వీళ్ళిద్దరూ కూడా రెండు రూపాలతో ఉన్నారు ఒకే మూర్తి. ఇద్దరూ కనుక వేరైనట్లయితే రెండు గ్రామాలలో, రెండు దేవాలయాలలో రెండు దేవతామూర్తులు మనకి కనిపించాలి. ఈ తిరుచానూరులో వేంచేసి ఉన్న పద్మావతినే అలమేలు మంగమ్మ అంటున్నాం. ఆమె ధరించిన స్వరూపాన్ని ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్పేటప్పుడు ఇది అలమేలు మంగమ్మ బొట్టు అని చెప్తున్నాం. అందుకని దాక్షిణాత్య సంప్రదాయం ప్రకారం అలమేలు మంగ అయితే సంస్కృత పురాణాల వలన ఆమె పద్మావతిగా మనం గుర్తించి ఇవన్నీ కూడా నామభేదములే కానీ రూపభేదములు కనిపించటం లేదు. పద్మావతి అమ్మవారు పద్మంలో ఆవిర్భవించినప్పుడు నాలుగు భుజాలతో, అందులో రెండు చేతులతో ఎర్రతామరలను ధరించి, మిగిలిన రెండు హస్తములతో వరద అభయముద్రలతో ఉన్నది అని మనకి పురాణాలు వర్ణించినాయి. కాబట్టి అలాంటి మూర్తి తిరుచానూరులో ఇప్పుడు దివ్య దర్శనం ఇస్తున్నారు. ఆ దివ్య దర్శనం ఇస్తున్నటువంటి తిరుచానవూరు అలమేల్ మంగాపురం ఒక్కటే. రాజచోడుల కాలం నుండే పద్మావతి అమ్మవారి నామం లోకంలో ప్రసిద్ధిని పొందింది అని మనకి చరిత్ర చెప్తున్నది. సహస్ర నామాలతో ఉన్నటువంటి ఆ తల్లికి ఈ రెండు నామాలు భేదంగా కనపడుతున్నా అంతఃసూత్రం ఆదిలక్ష్మి, ఆమె వ్యూహలక్ష్మి, స్వామి హృదయాన్ని అధివసించి ఉంది. ఈనాడు అలమేల మంగని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని ప్రార్థిస్తున్నారు. కనుక మీరు ఇచ్చిన ప్రశ్నలోనే మీకు రెండు సమాధానాలు. అలమేలుమంగ పద్మావతి పేర్లలో భేదం కానీ తత్వం ఒక్కటే అని మనవి చేసుకుంటున్నాను. చాలా బాగా వివరించారండి. చారిత్రకమైనటువంటి ఆధారాలను చూపిస్తూ రెండిట్లో ఉండేటువంటి అభేదాన్ని బాగా వివరించారు. చాలా సంతోషం, ధన్యవాదాలమ్మ. ఇవాల్టి ఈ కార్యక్రమంలో తిరుచానూరు క్షేత్రం యొక్క వైశిష్ట్యాన్ని, తిరుచానూరులోకి అమ్మ రావడానికి గల కారణాన్ని, ఆ మధ్య మార్గంగా ఉండేటువంటి కొల్హాపూర్ క్షేత్ర వైభవాన్ని, పద్మావతి అలమేలుమంగకి ఉండేటువంటి అభేదాన్ని మనం ఇవాళ భాగంలో తెలుసుకుందాం. తరువాయి భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.